जिंदाबाद, राहुल गांधी जिंदाबाद, राहुल गांधी जिंदाबाद, बीबा मीवाले सीरानगी वाले, बीबा मीवाले सीरानगी वाले, धनंजय वड्डा सीरानगी वड्डा, धनंजय वड्डा सीरानगी वड्डा। नमस्ते, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు నగారా మోగింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ పై దుమారం అయితే కొనసాగుతోంది. ప్రస్తుతం మనం ఇదే పటాన్చెరు నియోజకవర్గంలోని భారతీనగర్ డివిజన్ లో ఉన్నాం. టాటా శ్రీనివాస్ గౌడ్ కి టికెట్ ఎట్లా ఇవ్వరంటూ ఆయన అభిమానులే కానివ్వండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం భారతీనగర్ డివిజన్ లో ఉన్నాం. మనతో పాటు మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఒకసారి వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న ముందుగా నమస్తే. నేను కూడా కొన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని చూస్తున్నాను. సరే, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు మీరంతా ఉన్నారు. టాటా శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి సరే 9 ఏళ్ళు పార్టీని ఎట్లా కాపాడుకున్నాడు అనేది అందరికి తెలుసు. ఈ రోజు టికెట్ నీలం మధుకు రావడం జరిగింది. ఏంటి మీ బాధ, ఏంటి ఆవేదన? చాలా అన్యాయం జరిగింది. మనం టాటా శ్రీనన్న 10 ఏళ్ల సంది కార్యకర్తలను కన్నెప్పలా కాపాడుకుంటూ కడుపులో పెట్టుకొని చూసుకుంటుండు. ఇన్ని ఏళ్ళు ఒక కార్యకర్తలు, 10 కార్యకర్తలు ఎక్కడ పోకుండా కాపాడి ఈ రోజు టికెట్ వస్తుందని మనం ఆశిస్తే ఇప్పుడు మాకు భంగపడ్డాము. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. టాటా సీనియర్ ఖచ్చితంగా బీఫామ్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. పునరాలోచించి మాకు బీఫామ్ ఇవ్వగలరని నేను అధిష్టానాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. ఇప్పటి వరకు టికెట్ అయితే అనౌన్స్మెంట్ అయ్యింది, బీఫామ్ అనేది అయితే ఇంకా రాలేదు. ఇంకా 2 రోజులు ఛాన్స్ ఉందనుకోవచ్చు. 10వ తారీఖుతో నామినేషన్ గడువు ముగుస్తుంది. ఏమన్నా నమ్మకం ఉందా, హోప్ ఉందా? మాకు నమ్మకం ఉన్నది. దామోదర్ రాజన్ నరసింహ గారు మాకు మాట ఇచ్చారు. మల్లికార్జున గారితో మాట్లాడేసి చెప్పారు, ఇప్పుడు ఎందుకంటే మీరు రాజీనామా చేయకండి, మేము పునరాలోచిస్తున్నాము, టికెట్ మారుస్తామని చెప్పారు, మారుస్తామని మేము ఆశిస్తున్నాం. అంటే నిన్న కాటా సుధారాణి గారు స్పందించిన తీరు మనం చూసాం. చాలా ఆవేదనతో చాలా ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మీద చేశారు, రేవంత్ రెడ్డి మీద చేశారు, జగ్గారెడ్డి మీద చేశారు. ఇన్ని ఆరోపణలు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అవన్నీ దృష్టిలో పెట్టుకునే పరిస్థితి లేదా? ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎండనక వాననక కార్యకర్తల కోసం కష్టపడి అందరినీ కాపాడుకుంటూ తిరుగుతున్నారు. ఈ రోజు వాళ్లకు ఏది, ఇప్పుడు భారత్ జోడో యాత్ర గానీ మిగతా కార్యక్రమాలు గానీ, వాళ్ళు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి కార్యకర్తలను కాపాడుకుంటూ ఈ రోజు క్యాడర్ ని కాపాడారు. ఈ రోజు క్యాడర్ కాపాడితే క్యాడర్ వేరే వాళ్ళు 10 రోజుల జైన్ అవ్వగానే వాళ్ళకి టికెట్ ఇవ్వడం ఖండిస్తున్నాను. కొంతమంది యువకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నికార్స్ అయిన కార్యకర్తలు ఉన్నారు, చాలా మంది యువకులు ఉన్నారు. మేము కూడా చాలా ప్రోగ్రాములు కవర్ చేసాం కాటా శ్రీనివాస్ గౌడ్. మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా యాక్టివ్ గా పాల్గొన్నారు. ఇప్పుడు టికెట్ మీ కాటా శ్రీనివాస్ గౌడ్ కి రాలేదు, ఏం చెప్పదలుచుకున్నారు? మేము టికెట్ గురించి ఆశించాం. మేము గత 10 సంవత్సరాల నుంచి మమ్మల్ని మా గురువు గారు అక్కడికి వెళ్ళనీయకుండా మాకు ఏ బాధ ఉన్నా ఏ ధరాత్రి ఫోన్ చేసినా గానీ మాకు రెస్పాండ్ అయ్యే నాయకుడు అనే కాటా శ్రీనివాస్ అన్నగారు. ఆయన చెప్పిన సూచన ప్రకారము మాకు అధిష్టానం ఏ సూచన చెప్పినా గానీ, మనకు దళిత బంధు ప్రోగ్రామ్ చేసుకున్నా గానీ భారీ ఎత్తున మనము విజయవంతం చేశాం. భారత్ జోడో యాత్ర కూడా మన తెలంగాణ మొత్తంలో మన పటాన్చెరుకు వచ్చిన స్పందన ఇంకెక్కడికి రాలేదు. మళ్ళీ అలానే మన గ్యాస్ సిలిండర్ల దాని మీద కూడా కేసులు ఎత్తుకున్నాం. మేము అన్నవాళ్ళు ఎంతో కృషి చేశారు మా కోసం అని, చాలా పనిచేశారు మా కోసం. అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధికారంలో లేక నాయకులుగానే ఉండి కార్యకర్తలు సుమారు 10 సంవత్సరాల నుంచి అధికారం లేదు, అయినా పార్టీ జెండాని పట్టుకొని ఈ కండువాని మెడలో కప్పుకొని చాలా మంది నియోజకవర్గ వ్యాప్తంగా పనిచేశారు. మీ భవిష్యత్ ఏమై ఉండబోతుంది, ఏం అవ్వబోతుంది? మా భవిష్యత్కి ఎలాంటి టోకా ఉండదు. మాకు సీనన్న నాయకత్వంలో మేము పనిచేస్తాం. సీనన్న ఏ ఆదేశాలు ఇస్తే మేము ఆదేశాల మీదకి పనిచేస్తాం. అలాంటిది ఇప్పుడు మా అధిష్టానం వచ్చేసి మా సీనన్నకు టికెట్ లేదని మాత్రం మాకు ఇంకా కన్నకంటిగా చెప్పలేదు. అది ఏమిటిదంటే వచ్చిన కొత్త వ్యక్తి అని చెప్పి అతన్ని ఉత్సాహపరచడానిక, లేకపోతే ఏంటో అది పెద్దవాళ్ళకి తెలియాలి. మాకైతే సీనన్నకు టికెట్ రావాలని మేము ఆశిస్తున్నాం. ఈ రోజు కూడా పునరాలోచన అని చెప్పి ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని ఒక సభ నడుపుతున్నారు. సభలో కూడా ఇప్పటికి కూడా ఇంకా అనౌన్స్మెంట్ రాలేదు మాకు. ఆ అనౌన్స్మెంట్ కోసం వెయిటింగ్ చేస్తున్నాం. చాలా మంది యువ నాయకులు కనిపిస్తున్నారు. సరే, మీ కళ్ళలో ఆవేదన బాధ నేను కూడా చూస్తున్నాను. ఎట్లా, ఏమన్నా నమ్మకం ఉందా కాంగ్రెస్ పార్టీ పునరాలోచన చేస్తుందని? 100 కి 100% సీనన్న టికెట్ వస్తుంది అన్న, అది ఫిక్స్ ఎట్లయినా. ఎందుకంటే ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి అన్న కష్టపడి తిరిగిండు, చేసిన ప్రతి ఒక్క ప్రోగ్రామ్ సక్సెస్ చేసింది ఈ రోజు వరకు. ఇప్పుడు 10 డేస్ ముందు ఒక క్యాండిడేట్ వచ్చి నేను డబ్బులు ఇచ్చిన, అది ఇచ్చిన, ఇది ఇచ్చిన అంటే అది 100% కరెక్ట్ కాదు కదా. టికెట్ ఇవ్వడంలో రేవంత్ రెడ్డి కూడా 100% తప్పు ఉంది. లేదండి, అది మా పార్టీ నుంచి మేమే చెప్తున్నాము, రేవంత్ రెడ్డి కూడా తప్పు ఉంది. దానికి సపోర్ చేసిన వాళ్ళు ఎవరెవరో ఎప్పటికైనా బయటపడతారు. సీనన్నకి టికెట్ 100% వస్తుందని మేము ఇప్పటికి కూడా ఆశిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్లు అనౌన్స్ చేయాల్సిన బాధ్యత, సెలెక్ట్ చేయాల్సిన బాధ్యత టీపీసీసీ అధ్యక్షుడి మీదే ఉంటది. రేవంత్ రెడ్డే ప్రధాన కారణం అని మీరు ఆరోపిస్తున్నారు. మరి ఎట్లా రేవంత్ రెడ్డి పునరాలోచన చేస్తాడని మీకు నమ్మకం ఉంది? రేవంత్ రెడ్డి చేయకపోయినా కూడా ఇప్పుడు దామన్న ఎవరైతే ఉన్నారో అన్న రాజీనామా చేస్తా అని చెప్పారు సీనన్నకి టికెట్ ఇవ్వకపోతే. అదే విధంగా ఇప్పుడు ఆయన ఢిల్లీకి కూడా
వెళ్ళిండు దామన్న, ఢిల్లీకి వెళ్ళిండు, మాట్లాడడం కూడా జరుగుతుంది, భేటీ అయ్యారు, 100% కాటా సీన్ అన్నకి టికెట్ వస్తుంది, బీఫామ్ తోనే అన్న తిరిగి వస్తా అని చెప్పి కూడా చెప్పిండు. మీ నమ్మకాన్ని నేను తప్పని అన్నప్పటికీ ఒకవేళ పార్టీ అధిష్టానం నీలం మధు అనే వ్యక్తికి ఒకవేళ టికెట్ ఉంచితే ఆయనే బరిలో ఉంటే మీరు అందరు సపోర్ట్ చేసే పరిస్థితి లేదా? 100% సపోర్ట్ చేయమన్న, ఎందుకంటే 10 ఇయర్స్ నుంచి సీన్ అన్న కష్టపడ్డాడు, ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్కరు ప్రోగ్రామ్ అయినా సక్సెస్ చేసిండు, మాకు ప్రతి దాంట్లో కూడా మాకు సపోర్ట్ ఉన్నాడు సీన్ అన్న. సో 10 డేస్ ముందు వచ్చిన వాళ్ళకి 10 ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళకి కూడా తేడా ఉంటది, అంతే కదా. సో సీన్ అన్న వస్తేనే సపోర్ట్ చేస్తాం, లేకపోతే వేరే వాళ్ళకి ఎవరికి వచ్చినా కూడా సపోర్ట్ చేయమని చెప్తున్నారు. ఇట్లా చాలా మంది సరే ఆరోపణలు చేస్తూ ఉన్నారు, కాటా శ్రీనివాస్ గౌడ్ ఒక 4 రోజుల్లో ఒక ప్రోగ్రామ్ తీసుకుంటే మళ్ళీ 4 రోజులు కనపడేవాడు కాదు, కొంత పార్టీని పట్టించుకోవడంలో విఫలమయ్యారని చెప్పి కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి, వాస్తవం అనుకోవచ్చా? ఎవరైతే ఈ మాట అన్నారో 100% వాళ్ళని ముందుకు తీసుకొని వస్తే నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తా. సో ఏం చెప్పదలుచుకున్నారు? యువకులంతా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు, మొన్న కూడా టికెట్ అనౌన్స్మెంట్ తర్వాత రహదారి మీద దిగ్బంధం చేసే ప్రయత్నం చేశారు, ఈ 2 రోజుల తర్వాత ఎట్లా ఉండబోతుంది కార్యాచరణ? మీ నాయకుడు మీకేమన్నా చెప్పాడా? ఇప్పుడు ఈ మీటింగ్ ఏదైతే జరుగుతుందో అన్న ఓన్లీ 111 డివిజన్ గురించి, 111 డివిజన్ గురించి కూడా కాకుండా ఓవరాల్ కాన్స్టెన్సీ గురించి పెడితే నీకు కనీసం ఇప్పుడు ప్లేస్ కూడా సరిపోదు ఇక్కడ పెట్టుకోవడానికి, అలాంటి సిచ్యువేషన్ ఉంటది. ఓన్లీ డివిజన్ గురించి కాబట్టి ఇంతమంది ఉన్నారు, మా డివిజన్ కాకుండా ఓవరాల్ గా పటాన్చర్ కాన్స్టిట్యూన్సీతో నువ్వు మీటింగ్ పెట్టుకుంటే అర్థమవుతుంది 100% కాటా సీన్ అని ఎందు మేము ఎందుకు పోరాడుతున్నామో అన్న గురించి, ఎందుకు టికెట్ రావాలని కోరుకుంటున్నామో నీకు అర్థమవుతుంది. ముస్లిం మైనారిటీ నాయకులు ఎంత కష్టపడ్డారో నేను కూడా చూసాను, చాలా ప్రోగ్రామ్ లో మనం కలిసి పనిచేసాం, ఎట్లా ఏం చెప్తారు? ప్రెసెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం చూస్తే నాట్ ఓన్లీ మైనారిటీ కాకుండా అన్ని వర్గాల ప్రజల మద్దతు సీనన్నకు ఉన్నది, ప్రజలు కూడా ఆశిస్తున్నారు సీనన్న రావాలి, సీనన్న మార్పు అనేది రావాలి, ప్రజల్లో కూడా చాలా చైతన్యం వచ్చింది. ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో ఏవి కూడా పేద మధ్యతరగతి వాళ్ళకి దక్కట్లేదు. దీని వల్ల ఏంటంటే ఇప్పుడు అందరూ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం మేము టాటా సీనన్నకి 100% సపోర్ట్ చేస్తున్నాము, ఆయనకు 100% బీఫామ్ వస్తుందని నమ్మకంతో ఉన్నాము. అంటే 6 గ్యారంటీలని ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశారు మీరంతా, ప్రచారం నడుస్తూనే ఉంది ఇప్పటికీ, మీరు ఎవరైతే పాత కార్యకర్తలు ఉన్నారు ఏమంటున్నారు జనాలు, ఏమంటున్నారు టాటా శ్రీనివాస్ గౌడ్ గురించి ఒక చర్చ నడుస్తూ ఉందా నియోజకవర్గంలో? ఇప్పుడు వారికి నాకు చాలా మంది వ్యక్తులు ఎక్కడ చూసినా కూడా ఇక్కడ ఇదే చర్చ నడుస్తుంది, టాటా సీనన్నకు టికెట్ ఎందుకు రాలేదు అనే విషయంలో చాలా మంది ఇంకా డౌట్ఫుల్ గా ఉన్నారు. బట్ మేము వాళ్ళతో ఉన్నాము, 10 సంవత్సరాల నుండి మేము వెన్నంటి ఉన్నాము, ఆయన మాకు ఎలాంటి చిన్న సమస్య ఉన్నా పెద్ద సమస్య ఉన్నా ఎలాంటి సమస్య అయినా మాకు అర్ధరాత్రి అయినా కూడా ఆయన మాకు మా దగ్గర వచ్చి కలిసేవాళ్ళు, అలాంటి నాయకుడు మాకు కావాలని మేము కోరుకుంటున్నాము, ప్రజలు కూడా మొగ్గు చూపుతున్నారు. రేవంత్ రెడ్డి గారికి కానివ్వండి, పార్టీ అధిష్టానానికి కేఎస్జి యువసేన సభ్యులుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా చివరిగా ఏం చెప్తారు? ఒకటే మాట అన్న, ఇప్పుడు పటాన్చర్ కాన్స్టిట్యూన్సీకి సీన్ అన్నకి టికెట్ రావాలి 100%, లేకపోతే ఆయనకు కాకుండా వేరే వాళ్ళకి ఎవరికి వచ్చినా కూడా మేము 100% సపోర్ట్ చేయము, ఎందుకంటే 10 డేస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళకి 10 ఇయర్స్కి వెళ్ళి వచ్చిన వాళ్ళకి 100% తేడా ఉంటది, అవును కదా. ఇప్పుడు మీరు కూడా సోషల్ మీడియా కానీ దేంట్లో అయినా కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు, సర్చ్ కూడా చేసుకోవచ్చు, సీన్ అన్న ఉన్నన్ని రోజుల నుంచి ఏమేమి చేసిండు, ఏమేమి చేయలేదు, ఆయనకున్న మైనస్ పాయింట్లు ఏంటి, ప్లస్ పాయింట్లు ఏంటి, అన్ని మీరు కూడా చూసుకోవచ్చు, చూసుకున్న తర్వాతనే ఆయనకు 100% డిక్లేర్ చేయొచ్చు టికెట్, అంతే. చాలా మంది మీలాంటి కార్యకర్తలకి నాయకులుగా ఎదిగేందుకు కాటా శ్రీనివాస్ గౌడ్ కృషి చేశారు, ఈవెన్ జిన్నారం మండలంలో కూడా అసలు కాంగ్రెస్ లేదు అన్న సమయంలో ఎంపీపీ ఉన్నారు, ఎంపీపీని గెలుచుకోగలిగారు, చాలా మంది ఎంపీటీసీలు ఉన్నారు, సర్పంచ్లు ఉన్నారు, ఏం చెప్తూ ఉన్నారండి లీడర్లు అంతా? ఎందుకంటే మీలాంటి వాళ్ళని లీడర్లు చేసిన ఘనత అయితే కాటా శ్రీనివాస్ గౌడ్కి దక్కింది. నిజంగానే కాటా శ్రీనివాస్ గారికి ఈ పేరు దక్కింది, కానీ మాకు ఈ రోజైతే అధిష్టానాన్ని మేము కోరేది ఒకటే, పునరాలోచించి కంపల్సరీ బీఫామ్ ఇచ్చి మాకు పొటెన్షియల్ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించాలని నేను అధిష్టానాన్ని కోరుతున్నాను. ఇప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్ అయినప్పుడు అదే కాటా శ్రీనివాస్ గౌడ్ పోటీ చేసారు మైపాల్ రెడ్డి మీద, 78,000 చేంజ్ ఓట్లు వచ్చినాయి, 1,16,000 మైపాల్ రెడ్డికి వచ్చినాయి, అంటే ఎంత ఇది వచ్చింది, మినిమం 32 వస్తుంది అంతే. సో అదే ప్రకారంగా చూసుకుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అదే క్యాండిడేట్ కి టికెట్ ఇవ్వడం కరెక్టే, లేకపోతే ఇప్పుడు 10 డేస్ ముందు వచ్చిన నీలం మధుకి ఇవ్వడం కరెక్టా? ఇప్పుడు లాస్ట్ టైమే గట్టిగా ఇచ్చింది పోటీ మా అన్న, ఈసారి దానికి మించిస్తాడు? ఇప్పుడు ఏదో పైసలు తీసేసుకొని ఇష్టం ఉన్నట్టు పైసలు తీసుకొని టికెట్లు అమ్ముకుంటామంటే అది 100% కరెక్ట్ కాదన్న. ఇప్పుడు మా ఓన్లీ మా డివిజన్ వరకే ఇక్కడ ఉన్నారు, డివిజన్ కాకుండా కాన్స్టిట్యూన్సీ మొత్తం వస్తే తట్టుకోలేరు అని చెప్తున్నా డైరెక్ట్ నేను. అది మొన్న కూడా టికెట్ కన్ఫర్మ్ అయిన నైట్ కూడా మీరు కూడా చూసారు, పటాన్చేరు నుంచి హైవే మొత్తం ఆపడం జరిగింది, ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ఏముందో ఆ రోజే మీరు చూసారు. సో దాని గురించి చెప్తాం, ఇప్పుడైతే 100% కాటా సీనన్నకి టికెట్ రావాల్సిందే, లేకపోతే ఇప్పుడున్న కాంగ్రెస్ లో ఎవరైతే ఉన్నారో ఎవరు సపోర్ట్ చేయడానికి రెడీగా లేరు. సో ఇది ఓవరాల్ గా భారతీనగర్ డివిజన్ లో అయితే నిలబడి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న వాళ్ళు, యువ నాయకులు ఉన్నారు, వాళ్ళంతా ఒక నమ్మకం పెట్టుకున్నారు. ఎందుకంటే అన్న చెప్పినట్టు ఒక పాయింట్ అయితే ఎవరైనా ఒప్పుకోవాల్సిందే, గత ఎన్నికల్లో జనరల్ ఎలక్షన్స్ లో కేవలం వారం 10 రోజుల ముందు టికెట్ తెచ్చుకున్న కాటా శ్రీనివాస్ గౌడ్ సుమారు 80,000 ఓట్లు సంపాదించగలిగారు. సో గూడెం మైపాల్ రెడ్డికి
కాటా శ్రీనివాస్ గౌడ్ కి ఎంత టఫ్ ఫైట్ నడిచిందో మనందరం ప్రత్యక్ష సాక్షులమే. ఖచ్చితంగా కాటా శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తికి టికెట్ ఇస్తేనే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బతుకుతుంది అని చెప్పి ఇక్కడ ఉన్న నాయకులంతా చెప్తున్నారు. ఒకవేళ పార్టీ పైన పునరాలోచన చేయకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసే పరిస్థితి కూడా లేదు అని చెప్పి వీళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచించాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డితో పాటు ఎవరైతే ప్రధాన నాయకులు ఉన్నారో వాళ్ళు బి ఫామ్ ని మాత్రం కాటా శ్రీనివాస్ గౌడ్ కి ఇచ్చే వరకు మా పోరాటం ఆగదని చెప్పి వీళ్ళు స్పష్టం చేస్తున్నారు.